సుకేతుకి దేవరాత అనబడే పుత్రుడు జన్మించాడు. దేవరాతుడు మహా బలవంతుడు ధర్మాత్మ. రాజర్షి దేవరాతుని బృహద్రథ అని పేరుతో ప్రసిద్ధమైన ఒక పుత్రుడు జన్మించారు. బృహద్రథ పుత్రుడు మహావీరుడు. ఆయన శూరుడు మరియు ప్రతాపము కలిగినారు. ఆ మహావీరునికి సుధృతి. ఈ సుధృతి చాలా ధైర్యవంతుడు మరియు సత్యపరాక్రమి. సుధృతునికి ధర్మాత్మ దృష్టకేతు. ఆయన పరమధార్మికుడు. రాజర్షి దృష్టకేతు పుత్రుడు హర్యశ్వ అనే పేరుతో విఖ్యాతము అయినారు. హర్యశ్వని పుత్రుడు మరు. మరు పుత్రుడు ప్రతీంధకుడు. ప్రతీంధనుకి పుత్రుడు ధర్మాత్మ రాజా కీర్తిరథుడు. కీర్తిరథుని పుత్రుడు దేవమీడు. చాలా విఖ్యాతుడు. దేవమీడుని పుత్రుడు విబుధుడు. విబుధుని పుత్రుడు మహీద్రక.